Principles of Entomology and Productive Entomology DA-131 course. Kitaka Sasanam Yokka Introduction. Kitakala Gurinchi Adhyayanam Cheche Sasrani Entomology Leda Kitaka Sasanam Antaru. Entomon Anaga Kitakalu Ani, Logos Anaga Adhyayanam Ani Arthamu. Entomology Ane Word Anedi Entomos, Entomon Mariyu Logos Ani Rendu Greek Words Tho Erpadindi. ప్రధానంగా కీటక శాస్త్రంలో కీటకాల యొక్క స్వరూప స్వభావాలను వర్గీకరణ మరియు వాటి శరీర ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేశారు. వ్యవసాయ ప్రాధాన్యత గల కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యవసాయ కీటక శాస్త్రము అంటారు. జంతు రాజ్యంలో కీటకాలు ఆర్థ్రోపోడ అనే అతిపెద్ద వర్గంకు చెందినవి. ఈ వర్గం గురించిన అధ్యయనం చేయడం ద్వారా కీటకాల గురించి చాలా వరకు మనకు నేర్చుకోవచ్చు. జంతు సామ్రాజ్యంలో ఆర్థ్రోపోడ అతిపెద్ద వర్గము. ఆర్థ్రోపోడ అనేది వర్డ్ వచ్చేసి గ్రీకు భాష నుంచి గ్రహింపబడింది. ఆర్థోస్ అనగా జాయింటెడ్, కీళ్ళు కలిగిన, పోడాస్ అనగా ఫీట్ అంటే లెగ్స్ అన్నమాట. అనగా ఈ వర్గం నందు చేర్చబడిన జీవులన్నిటికీ కీళ్ళు కలిగిన ఉపంగాలు ఉండునని భావము. ఆర్థ్రోపోడ జీవులు అన్ని విధములైన జీవావరణ ఆవాసములలో కలవు. అలాగే మంచినీటిలోనూ ఒకనా మంచినీటిలోనూ సముద్రంలోనూ మరియు నేలపై కూడా జీవించి ఉన్నవి. సుమారుగా ఈ వర్గములో 9 lakhs జాతులు చేర్చబడినవి. ఈ వర్గపు జీవుల ప్రాముఖ్యత ఏమనగా జీవావరణంలో ఆది నుంచి నేటి వరకు అతక్కువ మార్పులు చెందిన జీవులుగా గుర్తించబడినవి. ఆహారం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆర్థ్రోపోడ జీవులకు అధిక ప్రాముఖ్యత కలదు. ఆర్థ్రోపోడ జీవుల్లో కైటిన్తో నిర్మితమైన బాహ్య కవచం ఉండవల్ల ఇదొక ప్రత్యేకమైన లక్షణం అన్నమాట. బాహ్య కవచం వల్లనే ఆర్థ్రోపోడ జీవులు నేలపై కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నవి. ఈ బాహ్య కవచంను ఆర్థ్రోపోడ జీవులు అప్పుడప్పుడు వదిలేయుచున్ను. దీన్ని మనము కుబుస విసర్జన అంటారు. సో ఎనిమల్ కింగ్డమ్ అనగా జంతు సామ్రాజ్యము. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యూనిసెల్యులర్ అనగా ఏకకణ జీవులు, రెండవది మల్టీ